నేను ఒక విషయం చెప్పనా, శ్రీకృష్ణుడు భగవద్గీత రాశాడు గొల్ల కులవస్తుడని వాళ్ళే రాశారు. ఆ భగవద్గీతలో మయాసృష్టం చతుర్వర్ణం అని కృష్ణుడు రాసింది కాదు అని మా దగ్గర రామయ్య షెపర్డు బ్రహ్మాండమైన ఆంథ్రపాలజికల్ రీసెర్చ్ చేస్తున్నాడు. కృష్ణుడు వెన్నదొంగ అని వాళ్ళే రాశారు. కృష్ణుడికి 8 మంది భార్యలు అన్నారు, అబద్ధం. కృష్ణుడికి ఒక్కతే రుక్మిణి భార్య. కృష్ణుడు గోపికలతో సంబంధాలు పెట్టుకున్నారని ఆయన్ని చాలా హీనంగా రాశారు. అది బ్రహ్మ కట్ల రాయలే, విష్ణువు కట్ల రాయలే, రాముని కట్ల రాయలే. వీళ్ళు చేసిన పాపాలు ఇవాళ యాదవులు అనుభవిస్తున్నారు. ఆ కృష్ణుడు వీళ్ళందరికీ పెద్ద ఆదర్శమైన దేవుడు కావలసిన వాడిని, ఆయనను అవమానపరుస్తూ రాసిన పుస్తకాన్ని ఇలా తిరిగి రాస్తున్నాడు మా సోషియాలజిస్టు, మా ఆంథ్రపాలజిస్టు. మాకు ఒక ఎజెండా ఉన్నది నిజంగానే. చెప్పమానండి, కృష్ణుడు ఎప్పుడు ఎన్న దొంగ చేస్తానని చేశాడు? ఎవరి ఎన్న దొంగ గారు పాయింట్ ఆన్సర్ చెప్పండి. కృష్ణుడికి 8 మంది కృష్ణుడు వెన్న దొంగ అంటే తప్పు లేదు కానీ ఐలయ్య ఆయన ఐలయ్య వయసులు స్మగ్లర్లు అంటే తప్పు వచ్చిందా? భాగవతంలో శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేసింది బాల్యంలో. వెన్నను దొంగతనం చేయడం, చక్కెరను దొంగతనం చేయడం, పెళ్ళాన్ని దొంగతనం చేయడం, ఇంట్లో తినుబండారాలు ఏదైనా ఉంటే దొంగతనం చేయడం అనేది బాల్యంలో ఐలయ్య గారు చేశారు, నేను చేశాను, మీరు చేశారు. కాకపోతే అది కృష్ణుడిని ఆపాదిస్తూ భాగవతంలో దాన్ని పెట్టినందువల్లనే ఈరోజు ఆ కథను ఎవరు విన్నా ఆ బాల్య చేష్టలు గుర్తుకొచ్చి ప్రతి ఒక్కరికి హృదయం పులకించి నా బాల్యం కూడా ఇలాగే గడిచింది కదా, కృష్ణుడితో ముడిపెట్టుకుంటున్నారు. కృష్ణుడు దొంగం చేయలే, వెన్న దొంగతనం ఎవరు చేయలేదు, మనం చేయలేదా చిన్నప్పుడు? చిన్నప్పుడు మన ఇంట్లో ఏదైనా తినేదానికి ఇంట్లో ఉన్నటువంటి వస్తువు దొంగతనం? రాముడుకున్నదా? బాల్య చేష్టలు అవి. విష్ణువుకున్నదా స్టోరీ? రాముడుకుంది, కృష్ణుడుకుండేది కృష్ణుడుకుంది. అంటే నాకు అర్థమైంది కమలానంద్ గారు, నాకు అర్థమైంది దాన్ని బట్టి ఐలయ్య పాయింట్. దీంతో పాటు మీరు పురాణాల్లో అప్పుడు పురాణాలు ఏవైతే ఇప్పుడు చెప్తూ ఉన్నారో అప్పుడు కొంతమంది అది రాసిన అది వాస్తవాలో కల్పితాలో ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు రాస్తేనే కదా అవన్నీ అయింది. కృష్ణుడు వెన్న దొంగ అయినా గోపికలతో సహవాసం చేశాడన్నా ఏమన్నా ఎవరో ఒకళ్ళు రాస్తేనే. గోపికలు కాదు, నరకాసురుడు. మీరు గతంలో ఎవరో వాళ్ళకి నచ్చినట్టు రాశారు, కానీ ఇప్పుడు రీసెర్చ్ చేసి నేను రాశాను, నేను రాసిన దాన్ని తప్పెందుకు పడుతున్నారు? ఆ రోజుల్లో రాసింది రైట్ ఎట్లా అవుతుంది అనేది ఆయన ప్రశ్న, నాకు అర్థమైంది దాన్ని బట్టి. ఆ రోజు రాసిన దాంట్లో ఎవరు ఎవరిని కించిపరిచేదానికి రాయలేదు కదా. ఇవన్నీ కించిపరిచినట్టే ఆయన పాయింట్. కృష్ణుడిని వేలాది మంది గోపికలు కారు, నరకాసురుడు ఎవరైతే చెరపట్టారో ఆ చెరపట్టిన 16,000 మందిని గార్డియన్ గా సంరక్షకుడిగా 16,000 మందికి కూడుగుడ్డ పెట్టి జీవితాంతం పోషించారు. భాగవతంలో అది ఉంది. ఎవరు చెప్పారు? వారు చెప్పినట్టుగా ఎవరో కౌలు రచితులు. ఒరిజినల్ వ్యాస భాగవతంలో అది లేదు. మీరు దీని గురించి చెప్పాలంటే చర్చ పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం. 16,000 మంది నరకాసురుడు చెరబడితే ఆ నరకాసురుడిని చంపి 16,000 మందికి తండ్రి సంరక్షకుడు. పాయింట్ ఏంటంటే పుస్తకాలు కానీ పురాణాలు కానీ కోట్ చేసే ఇప్పుడు కోట్ చేస్తున్నాయి కానీ లేకపోతే ఐలయ్య పుస్తకం కానీ ఇవన్నీ చూస్తే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటున్నారా అనే ఒక పాయింట్. అది ఆ కాలంలో కొంతమంది అది ప్రియంగా అది నచ్చిన వాళ్ళేమో చాలా అద్భుతమైన పుస్తకం, అద్భుతమైన గాథ, చిన్నప్పుడు వెన్న దొంగ, మనక బాల్యం, ఇవన్నీ గుర్తొస్తాయి కొంతమందికి. ఐలయ్య లాంటి వాళ్ళకి అదంతా చాలా తప్పు కనిపిస్తుంది. ఇప్పుడు అదే ఐలయ్య నేను రీసెర్చ్ చేశానని ఒక పేపర్ పెడుతూ ఉన్నారు. పేపర్ పెడితేనేమో ఆయన లాంటి వాళ్ళకి రీసెర్చ్ చేసే వాళ్ళకేమో కరెక్ట్ అనిపిస్తుంది, మీ లాంటి వాళ్ళందరికేమో తప్పు అనిపిస్తుంది. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఎజెండా ఉంది అని. అవును, మాకు ఒక ఎజెండా ఉంది అని వారు చెప్తున్నారు కదా. ఆ ఎజెండా ఏమిటంటే దేవుళ్ళని కూడా కులాల పేరుతో విభజించి ఏ కులాలు వద్దనే ముసుగు, కులం ఉండకూడదు అని ముసుగు. మరలా కృష్ణుడు ఏ కులము, రాముడు ఏ కులము, వెంకటేశ్వర స్వామి ఏ కులము, వీళ్ళని ఎట్ట చూచారని చెప్పి మళ్ళీ ఒక సిలబస్, దాంతో సమాజాన్ని విడదీయడం, ఇది ఎజెండా. నో, రజనీకాంత్ గారు, కృష్ణుని తండ్రి వాసుదేవుడు, యాదవుడు, వీళ్ళు రాసిన గ్రంథాలలో కులాల పేర్లు ఉన్నాయి. విష్ణువు క్షత్రియుడు, బ్రహ్మ బ్రాహ్మడు, అది ఒక్కటి రాయలేదు వాళ్ళు. మాకు తెలుసు, మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాము. మొత్తము ఉత్పత్తి కులాలు రీసెర్చ్ బర్రెలు కాసిన వాళ్ళు కృష్ణుని చుట్టూ బర్రె పెట్టారా?